స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని వాజ్పేయికి ఘనంగా నివాళి. ఉత్తమ విద్యాధికారి అవార్డు పొందిన ఎంఈఓ ప్రభాకర్ రెడ్డికి సన్మానం. బీటీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్కు హాజరైన నిరుద్యోగులు. ఉత్తమ విద్యాధికారి ప్రభాకర్ రెడ్డిని సన్మానించిన ఎంఆర్సీ సిబ్బంది. అవార్డుకు అర్హుడని కొనియాడిన ఎంపీడీఓ లీలామాధవి. ఉత్తమ విద్యాధికారి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న మదనపల్లె మండల విద్యాధికారి ప్రభాకర్ రెడ్డిని ఎంఆర్సీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ లీలామాధవి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడానికి, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభాకర్ రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందించారని కొనియాడారు. ఈ అవార్డుకు ప్రభాకర్ రెడ్డి అర్హులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లీలామాధవి, క్లస్టర్ కోఆర్డినేటర్లు సదాశివరెడ్డి, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె మండలంలోనే మన మండల ఎడ్యుకేషనల్ అధికారి గారికి ప్రశంసాపత్రము స్వాతంత్ర దినోత్సవ సందర్భం పురస్కరించుకొని చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వారి దగ్గర నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారని తెలియజేసేందుకు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంలో ఎంఆర్సీ సిబ్బంది మేము అందరం కలిసి సార్కు ఒక చిన్న సన్మాన కార్యక్రమం పెట్టుకున్నామని తెలియజేస్తున్నాము. సార్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ఎంఈఓ గారు మదనపల్లె మండలంలో విద్యాభివృద్ధికి కానీ స్కూళ్ళ అభివృద్ధికి కానీ ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన పర్సనల్ కేర్ తీసుకుని ఎంతో దానికి కృషి చేస్తున్నారు. ఈ విధంగా సార్ ఈ ప్రశంసా పత్రానికి సాధించేందుకు అర్హులుగా ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉండాలి. సదాశివరెడ్డి, మా సార్ గారు ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి మాకు చాలా కోఆపరేట్ చేస్తూ, అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా చాలా కష్టం, చాలా అన్ని స్కూళ్ళు కానీ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్తన్ చేయడం కానీ మాకు చాలా చేదోడు వాదోడుగా ఎప్పుడు మా సమస్య వచ్చినా కూడా చేస్తూ, మాకు ఎప్పుడు కోరిక ఎప్పుడు ఫోన్ చేసినా సార్ మాకు ఈ సమస్య ఉందంటే వెంటనే స్పందిస్తూ ఇట్లా కాదు ఇట్లా చేస్తామని మాకు కూడా సమాధానాలు ఇస్తూ, సార్కి ఈరోజు మాకు జిల్లా వైడ్ మా సార్ గారికి అవార్డు వచ్చిందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా స్టాఫ్ కానీ, మా కంప్యూటర్స్ కానీ, మా కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, మా ఎంఎస్ గారు కానీ, తర్వాత మా తోటి సిఆర్పిలు కానీ అందరము చాలా సంతోషం, నిన్న మాకు చాలా ఆనందంగా ఉంది చెప్పడానికంటే మా సార్ మాకు అంత కోఆపరేషన్ ఇస్తూ మాకు చాలా 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 అనుకోండి ఆ విధంగా మాకు కోఆపరేషన్ చేశారు కాబట్టి ఆ సార్కు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఆగస్టు 20 సందర్భంగా ఉత్తమ మండల విద్యాధికారిగా అవార్డు ఇస్తున్నటువంటి ప్రభాకర్ సార్ గారికి సన్మానం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సన్మానానికి సారు అన్ని విధాలుగా అర్హులు అని చెప్పి మేము గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఈ విధాన్ని మనం గుర్తించడం కాదు, సాక్షాత్తుగా జిల్లా కలెక్టర్ వారు గుర్తించి ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా అతి పెద్ద మండలమైనటువంటి మదనపల్లి మండలంలో చాలా రకాలైన ఒత్తిళ్ల మధ్యలో ఏ రోజు కూడా నిరాశకు లోను కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా కష్టపడి కార్యదీక్షతో సార్ వారు అన్ని కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఎన్నో ప్రభుత్వ పథకాలు విద్యార్థులకు అందడం కోసం నిరంతరంగా శ్రమించారు. ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ప్రభుత్వం ద్వారా ఈరోజు వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ అవార్డు అనేది ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అవార్డు అనేది కేవలం సార్ గారికి మాత్రం కాదు, సార్లో ఉన్నటువంటి కార్యదీక్షకు, కష్టపడే తత్వానికి, అదేవిధంగా నిబద్ధతకు, నిజాయితీకి జరిగినటువంటి సన్మానంగా పట్టాభిషేకంగా మేమంతా భావిస్తున్నాం. ఈ మండలంలో వేంపల్లి క్లస్టర్ సిఆర్పి మా సార్ ఎంఈఓ సార్ సన్మానం అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ గారు ఎవరు ఎప్పుడు కూడా ఎవరిని కూడా పేరు పెట్టి పిలిచిండేదే సార్ వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరిని సార్ సార్ అని ఇది చెప్పడము, మాతో పాటు మాకంటే ముందే సారు ఏ పనైనా కానీ రావడం, షూస్ కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, మేము ఒక పని చేస్తే సార్ రెండు విధాలుగా వర్క్ చేస్తారు. ఆ విధంగా కష్టపడే తత్వం ఉంది కాబట్టి మన జిల్లా అధికారి అయితే కానీ, జిల్లా కలెక్టర్ గారు అయితే కానీ అందరూ గుర్తించి సార్కు సన్మానం చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. మండలంలో చాలా స్కూల్స్ కానీ, హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్ని డెవలప్ చేసేదానికి చాలా తను అంత కృషి చేస్తున్నారు. అదేవిధంగా టీచర్స్ కానీ మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ బాగా పార్టిసిపేట్ చేసి సారు తన వంతు కృషి చేస్తున్నారు. సార్కు అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.
భారత మాజీ ప్రధాని దివంగత నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి మొదటి వర్ధంతి నివాళి అర్పించిన బీజేపీ నాయకులు మిట్స్ కళాశాల చైర్మన్ కృష్ణకుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్పేయి సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలు, మాటలు ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయని అన్నారు. దేశ అభివృద్ధికి అటల్జీ చేసిన సేవలను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అన్నారు. భారతదేశం అన్ని విధాలా గొప్ప దేశమని నిరూపించడంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి మన ప్రియతమ మాజీ ప్రధాని మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన్ను ఆయన ఈ దేశానికి చేసిన సేవలను గుర్తుంచుకుంటూ ఈ దేశానికి ఎన్నో సేవలు అందించారు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా 1998లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించి మన దేశం యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మౌలిక వసతి కల్పించడంలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ వాజ్పేయి గారి సారథ్యంలో గొప్పగా అభివృద్ధి చేశారు. 4 మేజర్ సిటీస్ని కలుపుతూ గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్స్ నలుమూలల నుండి, అదేవిధంగా ఎన్హెచ్డిపి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద గోల్డెన్ క్వాడ్రిలేటర్ ప్రాజెక్టు మరియు ఈస్ట్ వెస్ట్ కార్డర్, నార్త్ సౌత్ కార్డర్ అంటే దేశం నలువైపులా నలు దిశల నుండి కూడా కనెక్టివిటీ ఏర్పరిచిన ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అదేవిధంగా ఈనాడు ఐటీ కానీ కమ్యూనికేషన్స్ రంగం కానీ డిజిటలైజేషన్ కానీ డిజిటల్ వరల్డ్ అని పేరు తెచ్చుకోవడంలో ఇండియా ఘనత సాధించిందంటే ఆనాడు వాజ్పేయి గారు చేపట్టిన డిజిటల్ రెవల్యూషన్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా పొరుగు దేశాలతో స్నేహభావంతో ఉండడం, ఈ దేశంలో ఒక మంచి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడము బార్డర్స్లో, అదేవిధంగా ఈ దేశంలో విద్య ప్రధానమని ఎలిమెంటరీ ఎడ్యుకేషను బాగుండాలని చెప్పి సర్వశిక్ష అభియాన్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో యూనివర్సల్ ఎడ్యుకేషన్ అందివడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఇంకా ఈ దేశ అభివృద్ధికి ఎన్నో విధాలుగా పాటుపడ్డారు. ఆయనను మనందరం కూడా, ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా ఇవన్నీ ఆ విషయాలు గ్రహించి మన దేశం ఎట్లా ఉండింది, ఈరోజు ఎలా ఉంది అని భారతీయ జనతా పార్టీ ఆనాడు వాజ్పేయి గారు అభివృద్ధి చేస్తే ఈనాడు నరేంద్ర మోదీ గారు కూడా అదే బాట నడిచి ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ సహకారాలు కూడా ఈ ప్రభుత్వానికి అందించాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు తన ఫ్యాంక్షన్ కోసం ఫ్యాంక్షన్తో బతికి ఈరోజు కూడా మన ఇండియాకి ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన అడుగుజాడలోనే ఈరోజు మన ప్రధానమంత్రి గారు కూడా అడుగుజాడలోనే నడుస్తున్నాడు. అలాంటి వ్యక్తులు మనకి ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మన దేశ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం. మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి మొదటి వర్ధంతిని విజయభారతి పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చల్లపల్లి నరసింహారెడ్డి హాజరై నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన వాజ్పేయి గత సంవత్సరం 16 తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారని గుర్తు చేశారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన 1998 నుంచి 2004 మధ్య ప్రధానిగా సేవలందించారని అన్నారు. అన్ని కార్యక్రమంలో పాల్గొనేవాడు. ఒకసారి ఒక పోటీలో ఒక ఉపన్యాసం ఇచ్చేటువంటి పోటీలో ఆయన పాల్గొనాల్సింది. ఆయన దూరం చాలా దూరం నుంచి స్కూల్కి రావాలి. ఆ రోజు బస్సు లేట్ కావడం, అందరూ కూడా ఆయన వచ్చేటానికి మిగతా అందరు ఉపన్యాసాలు అయిపోయినాయి. ఆయన వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాడు, లేట్ అయిపోయింది, నాకు అవకాశం ఏంటి, అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన 4th క్లాస్ ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళ టీచర్లు అనుకున్నారు, ముందు చాలామందికి ఇప్పుడు లేట్ వచ్చి ఇప్పుడు ఏంది అబ్బాయి మాట్లాడిచ్చేదని, ఎంత గొప్ప అవకాశాన్ని మనం మిస్ చేస్తాంటిని, ఇంత గొప్పగా మాట్లాడాడు అని చెప్పేసి
అదే రకంగా ఆయన రాష్ట్రీయ స్వయం సేవ ఆర్ఎస్ఎస్లో చేరడం, ఎంఏ పూర్తయిన తర్వాత నా జీవితం నేను పెళ్లి చేసుకొని నా భార్య నా పిల్లలు నా కుటుంబం అని కాకుండా నా దేశమే ముఖ్యం, దేశం కోసమే నా జీవితం నేను అర్పిస్తానని చెప్పేసి. బీటీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్, పెద్ద సంఖ్యలో హాజరైన నిరుద్యోగులు, ఇండిగో టీసీఎస్ సంస్థల ప్రతినిధులచే ఇంటర్వ్యూలు. మదనపల్లె బీటీ కళాశాలలో నిరుద్యోగులకు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీసీఎస్, ఇండిగో సంస్థల ప్రతినిధులు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరుగుతుందని ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఇండిగో సంస్థలో పనిచేయడానికి అవసరమైన సిబ్బందిని నియామకం చేపట్టినట్టు వివరించారు. మొదటిసారి మదనపల్లె పట్టణంలో డిగ్రీ కళాశాలకు టీసీఎస్ సంస్థ రావడం జరిగిందని తెలిపారు. స్థానిక డీసెంట్ థియోసఫికల్ కళాశాల బీటీ కళాశాలలో ముఖ్యంగా రెండు ప్రముఖ కంపెనీలు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్, అదేవిధంగా ఇండిగో ఎయిర్లైన్స్ వారిచే క్యాంపస్ నియామకాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా టీసీఎస్కి అయితే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అర్హులు. వీళ్ళు సెలెక్ట్ అయితే ఒకవేళ హైదరాబాద్లోకే బ్రాంచ్లో టెక్ సపోర్ట్ ఇంజనీర్స్గా వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఏమిటి అంటే, ఇదే కాకుండా ఇండిగో ఎయిర్లైన్స్లో కూడా అది ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకు, అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకే కాకుండా ఈవెన్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకు కూడా ఎయిర్లైన్స్లో లోడర్స్, అదేవిధంగా డ్రైవర్స్ జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ విద్యా సంవత్సరంలో దాదాపుగా ఇది 14వ క్యాంపస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాం. ఈ 14 ఇంటర్వ్యూల్లో కూడా కేవలం బీటీ కళాశాల విద్యార్థులు విద్యార్థినులకు మాత్రమే కాకుండా బయట విద్యార్థిని విద్యార్థులు కూడా పాల్గొనవచ్చు అని ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశాం. దీంట్లో ఇప్పటికీ దాదాపు 800 మంది స్టూడెంట్స్, అంటే ఆస్పిరెంట్స్ జాబ్ అభ్యర్థులు పాల్గొనడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 250 మందికి పైగా వాళ్ళు ఆఫర్ రావడం జరిగింది. దాదాపు 180 మంది వేరే వివిధ కంపెనీల్లో, అంటే ఐసీఐసీఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, జీవీఎంఎస్ సాఫ్ట్వేర్ ఇన్ఫోటెక్ కానీ, రిలయన్స్ జియోలో కానీ, ఈవెన్ లోకల్ చైతన్య స్కూల్స్లో, అదేవిధంగా ఈరోజు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ కానీ. సో ఇదంతా కారణం ఏమిటి అంటే, మన గౌరవనీయులు కరెస్పాండెంట్ డాక్టర్ విజయభాస్కర్ చౌదరి గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ మదనపల్లి విద్యా ప్రాంతంలో ఉండే విద్యార్థిని విద్యార్థులు, ముఖ్యంగా నిరుద్యోగులకందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి మేము విద్యార్థిని విద్యార్థులకు చెప్పేది ఏమిటంటే, ఇక్కడ జరిగిన ఇంటర్వ్యూల్లో మీరు కూడా ఏమాత్రం సంక్షేమం లేకుండా, ఆ తర్వాత ఏమాత్రం అంబిగ్యూటీ అనేది లేకుండా వాళ్ళంతా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఓ 2 నెలల పాటు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మరి ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు కూడా 2020లో పాస్ అయ్యే డిగ్రీ పీజీ విద్యార్థులకు కూడా భవిష్యత్తులో ఇంకా మల్టీనేషనల్ కంపెనీస్ పిలిపించి ఉద్యోగ నియామకాలు చేపడతాము. దాంట్లో కూడా పాల్గొని వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పీపుల్ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో అందులోనే మనకి ఏంటంటే డ్రైవర్స్కి లోడర్స్కి తీసుకోవడం జరుగుతుంది. డ్రైవర్స్కి మినిమం వాళ్ళకి పాస్పోర్ట్ ఉండి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 14,000 నుంచి 16,000 వరకు జీతం లభిస్తుంది. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో యాజ్ ఎల్ సర్వీసెస్లో వాళ్ళకి జాబ్స్ ఇవ్వబడతాయి. అలాగే లోడర్స్కి వాళ్ళకి 11,000 రూపాయలు వేతనం ఇచ్చి వాళ్ళకి 11,000 రూపాయల వేతనం ఇవ్వబడుతుంది. దానితో వాళ్ళకి కూడా పాస్పోర్టు కంపల్సరీగా ఉండాలి. వరకు అనంతపురం, ఆ తర్వాత కర్నూలు, నెల్లూరు, కాకినాడ, చాలా చోట్ల మేము కండక్ట్ చేశాం సార్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు సుమారు ఎలా లేదన్నా ఒక 20 డ్రైవ్స్ పైన కండక్ట్ చేశాము. ఓన్లీ బయట మా కాకినాడ కలెక్టరేట్ ఆఫీస్ తరఫున సుమారు వెళ్ళలేదని ఒక 40 వరకు మేము డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మాకు 50 మంది కావాలి సార్. ఇప్పుడు 50 మందికి కావాలి రిక్వైర్మెంట్. ఇప్పటికి అందుకు గాను ఒక 9 మంది సెలెక్ట్ అయ్యారు. అర్హతలు ఉండి పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటాను వాళ్ళు 9 మంది సెలెక్ట్ అయ్యారు. As of now, I came this place called Madanapalli because for the requirement, whatever we have basically. So we just started pitching into interviewing, hardly like 10 people have interviewed, more I need to evaluate. Based on the skill set, we would be able to give you overall view, what is the quality, what is the basic awareness here about TCS and what kind of a mindset. Yes, TCS as a brand, everyone is aware and well known about organization standpoint of view, and they are very eager to join with the organization. But requirement and their quality should match it. So then we would be able to happy to serve them with the jobs. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ధనలక్ష్మి హోల్సేల్ షాపింగ్ మాల్,
మెగా శారీ ఆషాఢం బంపర్ సేల్. నగరాలకు ధీటుగా మన మదనపల్లి పట్టణంలో అతిపెద్ద హోల్సేల్ షాపింగ్ మాల్ ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారు అందిస్తున్న ఆషాఢం కానుక 1+1 మెగా శారీ ఆషాఢం బంపర్ సేల్ జులై 1వ తేదీ 2019 నుండి గొప్ప ప్రారంభం. ఏదైనా ఒక చీర కొనండి, అదే విలువ గల మరొక చీర ఉచితంగా పొందండి. 250 రూపాయల విలువ గల లైక్రా శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 350 రూపాయల విలువ గల పూనం జార్జెట్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 విలువ గల షిఫాన్ జార్జెట్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 విలువ గల ఇక్కత్ సిల్క్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 450 విలువ గల టర్కీ సిల్క్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల 60 గ్రాముల సిల్క్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల చైనా సిల్క్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల మార్బుల్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల మౌస్ షిఫాన్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల లెనిన్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 700 విలువ గల ఫ్యాన్సీ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 800 విలువ గల బెనారస్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 1500 విలువ గల బెనారస్ పట్టు శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. ప్రత్యేక కౌంటర్లలో అన్ని రకాల చీరలు 1+1 ఆఫర్ తో లభించును. అంతేకాకుండా మా వద్ద కంచి, ధర్మవరం, గద్వాల్, పోచంపల్లి, ఉప్పాడ, కుప్పడం, వెంకటగిరి, ఇక్కత్, సీకో, సూరత్ మరియు అన్ని రకముల ప్రముఖ ఫ్యాన్సీ మరియు బ్రాండెడ్ చీరలు లభించును. నాణ్యతకు మన్నికకు రాజీ లేదు. వస్త్ర ప్రపంచంలో మాకు పోటీనే లేదు. త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. ధనలక్ష్మి హోల్సేల్ షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. ఫోన్ 08571220606. చార్టర్డ్ అకౌంట్స్ జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించిన విజయభారతి ఇంగ్లీష్ మీడియం పూర్వ విద్యార్థి నాగ వెంకట శైలేష్ ను సత్కరించిన పాఠశాల ప్రిన్సిపల్ సేతు. చార్టర్డ్ అకౌంట్స్ జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించిన విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పూర్వ విద్యార్థి నాగవెంకట శైలేష్ను పాఠశాల చైర్మన్ సేతు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్య ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని, దానికి ఉదాహరణగా సీఏలో జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించిన శైలేష్ చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. మధ్యతరగతిలో పుట్టి తల్లిదండ్రుల శ్రమని గుర్తుపెట్టుకొని వారి ఆశలను వమ్ము చేయకుండా సీఏ రాసిన మొదటి సంవత్సరమే వేల అభ్యర్థులలో జాతీయ స్థాయిలో ఇలాంటి ర్యాంకు సాధించాలంటే కఠోర శ్రమ ఉండాలని సూచించారు. విద్యార్థులు అందరూ చక్కగా చదువుకొని కన్నవారి కలలు తీర్చాలని అన్నారు. అనంతరం ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థినిని దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం శైలేష్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడం వెనుక విజయభారతి పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని అన్నారు. There are so many CAs out there, but they are not doing service to Madanapalli. Some people are in Bangalore, somebody is in Chennai. Whereas these two people, they are going to serve. Mr. Ravi Kumar is already service, doing service to Madanapalli. Mr. Sailis also, I expect, is going to do service to Madanapalli people. Yes, Mr. Sailis? The greatness of Mr. Sailis is, every year in Chartered Account, some thousands, some lakhs of people they used to write nationwide. Among them, he secured 36th rank nationwide. It's a great achievement. Nationwide 36th rank means a wonderful achievement. I am all proud of Mr. Sailesh as well as Ravi Kumar Reddy. Sorry, my English is bad thing. But I started my schooling in Vijay Bharati. The first day the school started, I started studying from there. I mean, in Vijay Bharati. Earlier it was there in back of Amnesty Street.
first day the school started, I started my schooling in Vijay Bharati, then school started. 1992? Yeah, 1992. 5th June, he joined our school. Yeah, it is very rare. I think there was among 10 students in our class that time. I remember 2-3 names, like Panindra, he was there, sir. Panindra, Nishtha and Yashwant, he was there. And current occasion, it's felicitation to Shailesh, Mr. Shailesh. He is 36th rank holder in ICAI examinations. Do you know in what CA is, Chartered Accountant is? Anyone here whose father is a Chartered Accountant or Accountant? Nobody? His father is a Chartered Accountant. I don't know how many of you know what is an accountant or chartered accountant. It's like a profession which is equivalent to doctor and engineer. And I think it's more than an engineer or a doctor. Like we are the watchdogs for accounting system in India. Like what we do, we don't know. You people don't know, I think. It's like there are companies and people who are doing businesses. తమకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడానికి కృషి చేస్తామన్న హౌసింగ్ ఈఈ నగేష్. నేడు ఆయన హౌసింగ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో నిర్మించిన పక్కా గృహాల బిల్లుల చెల్లింపుకు నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఏమంటే ఇప్పుడు హౌసింగ్ యాక్టివిటీ అన్ని కూడా ఏదైతే ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్లో జరిగే ఇండ్లకన్నిటికీ కూడా ప్రభుత్వం డబ్బు రిలీజ్ చేస్తా అని చెప్పింది. దాని ప్రకారం ఎవరైతే ఇప్పుడు బేస్మెంట్ అండ్ అబవ్ ఉండే ఇండ్లన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా దాన్ని కట్టుకోవచ్చు. కట్టుకుంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్లో వాళ్ళకి పేమెంట్ రావడం జరుగుతుంది. ఏదైతే నాన్ స్టార్టెడ్ బీబీఎల్ ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి అది నాన్ స్టార్టెడ్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసింది. బీబీఎల్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టింది. అది వెరిఫై చేసి ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే ఆ బీబీఎల్ ఉండే ముందుకు కొనసాగిస్తాం. మిగతా లేనివన్నీ కూడా అక్కడ డిలీట్ చేసి ఫ్రెష్గా ఇప్పుడు మన విలేజ్ వాలంటీర్స్ వచ్చారు. వాళ్ళ ద్వారా మరొకసారి ఎలిజిబిలిటీ గ్రామాల్లో వెరిఫై చేయించి గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల ప్రకారం వాళ్ళకి ఇల్లు మంజూరు అవన్నీ కూడా మా ఉగాది వచ్చే సంవత్సరం ఉగాది నుంచి ఇల్లు కొత్త ఇల్లు మంజూరు అన్నీ కూడా వచ్చే సంవత్సరం ఉగాది నుంచి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అవి మటు ఆన్ బాయింగ్ స్కీమ్స్ అవి మటుకు రన్ చేయడం జరిగింది. వాళ్ళ పేమెంట్స్ లీక్ చేసి వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించిన పే స్వచ్ఛంద సంస్థ విద్యార్థి దశ నుంచే ఉపాధ్యాయుల అవగాహన కల్పించాలని సూచన. వినియోగదారులకు తమకు చెందాల్సిన అన్ని హక్కుల గురించి తెలియాలని పేస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆర్సీ రెడ్డి అన్నారు. నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు పేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థలు కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వారిచే నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరైనారు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ మీద అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో పలు మండలాలకు చెందినటువంటి విద్యాశాఖాధికారులు మరియు పాఠశాలల హెడ్ మాస్టర్లు మరియు ఉపాధ్యాయులు పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులను మరియు సామాన్య ప్రజలను వినియోగదారుల విద్యను విస్తరింపజేయడం అనే ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలు అంశాల గురించి కూలంకషంగా చర్చించడం వినియోగదారులకు సరళతరమైన ఏ విధమైనటువంటి విద్యను అందించాలి, అదేవిధంగా వినియోగదారులు కల్తీల నుండి ఇతర మోసాల నుండి ఎలా రక్షణ పొందాలి మరియు వినియోగదారుల యొక్క రక్షణ చట్టం గురించి ప్రజల్లో ఏ విధమైనటువంటి చైతన్యం తీసుకురావాలి, ఇలాంటి పలువురు అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక్కడ సమావేశమైనటువంటి అందరూ తమ తమ అనుభవాన్ని తమ పరిజ్ఞానం
బ్యాంక్ని జోడించి ఉన్నటువంటి హాజరైనటువంటి అందరూ భాగస్వాములలో కూడా మంచి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం 10 మండలాల్లో మదనపల్లి డివిజన్లోని 10 మండలాల్లో చేపట్టడం జరుగుతుంది. మనము పాఠశాలకు వెళ్ళి విద్యార్థులు కూడా దీనిపైన అవగాహన కలిగించినప్పుడు, అలాగే ఎస్ఎంఎస్ సమావేశాల ద్వారా, తల్లిదండ్రుల సమావేశాల ద్వారా వారికి కూడా వీటిని గురించి అవగాహన చేస్తే ప్రజల్లో మంచి అవేర్నెస్ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్య ఉద్దేశం ఏమంటే వినియోగదారుల యొక్క హక్కులు ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి, వీటిని ఏ విధంగా పరిరక్షించాలి అనేసి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్నో హక్కులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం సక్రమంగా మనం వినియోగించుకుంటున్నాము అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. స్కూల్స్లో అయితే కానీ, హాస్టల్స్లో అయితే ఏమి, మహిళలకు అయితే ఏమి, రైతులకు అయితే ఏమి, ఈ అవగాహన కల్పించి వినియోగదారుల ద్వారా ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాము వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ గ్యాస్ డెలివరీ చేసిన వాళ్ళకి 30 రూపీస్ పే చేయకూడదు అంటున్నాం, కానీ మనము 30 రూపీస్ పే చేస్తున్నాం. పే సంస్థ ద్వారా చాలా విజయవంతంగా చేయడం జరిగింది. కాకపోతే ముఖ్యంగా ప్లాస్టిక్ పైన ఈ బ్యాండ్ టవర్ బ్యాన్ చేసి ఇలాంటి బ్యాగ్ను ప్రజెంట్ తీసుకెళ్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పనేసి మేము చాలా కోరడమైనది. పాఠశాలలో నిర్వహిస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఎస్ఎంసి సమావేశాలకు తల్లిదండ్రులందరినీ మేము ఆహ్వానిస్తాము. అలాంటి సమయాల్లో వస్తే తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఇది వాళ్ళకి కోరుకోవడానికి కోరుతున్నాం. అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఆపాలి. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మదనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ధర్నా. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రభుత్వం మారిన ప్రతిసారి అంగన్వాడీ కార్యకర్తలపై వేధింపులు పరిపాటిగా మారాయని వారు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలకు, ప్రజలకు సేవలు చేస్తూ చాలిచాలని వేతనాలతో అంగన్వాడీలు పనిచేస్తున్నారని, బ్రతుకు జీవనంలో అనేక పోరాటాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ వేతనాలు పెంచుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలపై అసూయ పెంచుకోవడం సరికాదన్నారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము అంగన్వాడీలపైన రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఈ వేధింపుల వల్ల వారి ప్రాణాలే కోల్పోవాల్సి వస్తున్నది. మాకు ఇస్తున్నది జీతం కాదు, గౌరవ వేతనం అనేది అందరూ కూడా గుర్తించుకొని మాకు పనిభారం తగ్గించి మాకు నెల నెల రావాల్సిన మా వేతనాలు, మా బకాయిలు వెంటనే చెల్లించాలని, వచ్చిన జీతం కూడా అది ఎప్పటిది, వచ్చిన వేతనము ఏ నెలది అనేది కూడా తెలియదు. మాకు కనుక వచ్చిన వేతనాలు సకాలంలో చెల్లిస్తూ వేధింపులు తగ్గించి పనిభారం తగ్గించి మాకు స్కూల్ వరకే మా పనిని ఉండవలసిందిగా కోరుతున్నాము. అదనపు పని అనేది తీసివేయాల్సిందిగా కోరుతున్నాము. మాకు రావాల్సిన వేతనాలు బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి. రేషన్ కార్డులు అంగన్వాడీలకు తొలగింపుకు ఉపసంహరించుకోవాలని కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే అంగన్వాడీలు చాలా గౌరవ వేతనం తీసుకొని చాలీ చాలని జీతాలతో ఫ్యామిలీలను, అది కూడా నెల నెల వేతనాలు కూడా సరిగా రావు. అటువంటప్పుడు రేషన్ కార్డులు తొలగిస్తే ఆరోగ్యశ్రీ అని, పిల్లల చదువులకని చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా అంగన్వాడీలకు అధికారులు వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. దాంట్లో కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా న్యూట్రీ టాస్క్ మళ్ళీ చేయాలని అధికారులు వేధిస్తున్నారు. ఒకటైతే కాస్ మొబైల్లో మాత్రమే మేము చేయగలుగుతామని, న్యూటీ టాస్క్లో కూడా అన్ని చోట్ల చేయాలంటే మాకు కష్టమని మేము తెలియజేస్తున్నాము. బకాయిలు 2 సంవత్సరాల నుంచి టీఏడిఏ బిల్స్ కానీ, రూమ్ రెంట్స్ కానీ ఏమి కానీ చెల్లించలేదు. మన అంగన్వాడీ వాళ్ళు చాలీ చాలని గౌరవేతల్లో 3 నెలలకు ఒకసారి ఒక నెల వేయడము అలా జరుగుతుంది. చేతుల నుంచి పెట్టుకొని అప్పులు చేసి పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లల్లో కూడా చాలీ చాలని జీతాలతో చాలా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం గుర్తించి వెంటనే మాకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రమోషన్లు హెల్పర్లకు, ప్రమోషన్లు 10 ఇయర్స్ సర్వీస్ లేకుండా మినహాయించి వాళ్లకు 10 ఇయర్స్ హెల్పర్ పోస్టు ఉన్ని చోట, వర్కర్ రిటైర్డ్ అయిన చోట హెల్పర్ కట్టి ప్రమోషన్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. మినీ వర్కర్స్ అయితే 2 పనులు చేస్తున్నారు, హెల్పర్ పని ప్లస్ వర్కర్ పని. వాళ్ళకైతే మెయిన్ హెల్పర్ వేతనమే అందుతూ ఉంది కాబట్టి వాళ్ళకి వర్కర్ మెయిన్ వర్కర్ వేతనం ఇవ్వాలని, వాళ్ళకు కూడా హెల్పర్స్ను
అలాట్ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.